ఒక మాట చెప్పాలి. ఈ రోజు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైపోతుంది. చెప్పు. ఏంటా మాట? చెప్పు చిన్ని, ఏంటా మాట? అది నేను. నువ్వు? నేను. అది నేను. నువ్వే? ఆ తర్వాత ఏంటి? నేను మిమ్మల్ని మీ దగ్గర నుంచి నా దగ్గరికి రావడానికి ఇంతసేపు పట్టింది. చెప్పు, నువ్వు నన్ను ఏం చేస్తావు? ఇలా మాటలు పూర్తి చేయకుండా చంపేస్తావా? మనిద్దరం పెళ్లి చేసుకుందాం సారు. ఒక్కసారిగా ఎన్నో వేల తీగలను మీటినట్టు, వేల వేల కోయిలలో ఒక్క గొంతుకతో పాడినట్టు నా మనసు ఆకాశంలో నుంచి బంగీ జంపు చేసినట్టు ఏదేదో అయిపోతుంది చిన్ని. నాకు ఈ మాట కోసమే నేను ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తుంది. అయ్యో సారు, I love you, Chinni. స్వామి, నేనెంత కష్టపడినా నేను అనుకుంటుంది జరగట్లేదు, నాకు వ్యతిరేకంగా జరుగుతుంది. అదే బుడత విధి వైచిత్రము. ఏంటి స్వామి ఇది? చెప్తేని కదా బుడత, అది విధి వైచిత్రమని. మచ్చలేని వంశము కల వాడెవడు, వ్యాధి బాధను పొందని వాడెవడు, జీవితంలో కష్టం రానిదెవరికి, శాశ్వతముగా సుఖపడు వాడెవడు. ఈప్సితం మనసః సర్వం కస్య సంపద్యతే సుఖం. కోరిన కోరికలన్నీ నెరవేరి ఎవరికైనా అంత సుఖమే లభిస్తుందా? సమస్తము దైవాధీనమే. ప్రాప్తం ఎంతవరకు అంతవరకే సంతృప్తి చెందాలి. చేతులారా నా కూతుర్ని జీవితం లేకుండా చేయమంటారా? ఇదే ప్రాప్తం అనుకుని సంతోషపడమంటారా? ఇందు నీవు చేయనదేమున్నది? నేను ముందే చెప్పి ఉంటుంది కదా, నీచే కాపాడబడినది కూడా బ్రహ్మలిఖితమేనని. మాయ నుండి బయటికి రమ్మురా. మీరు చెప్పే మాయలో నుంచి బయటికి రావచ్చేమో, కానీ కూతురు ప్రేమ నుండి బయటికి రావటం అంత తేలిక కాదు స్వామి. అది ఎంత కష్టమో కూతురు ప్రేమించే తండ్రికి మాత్రమే తెలుస్తుంది. బుడత, ఆ ప్రేమ వలనే కదా ఇప్పుడు నీ చిన్నారి ఆకర్షకు చేరువవుతుంది. లేదు లేదు, నా కూతురు ఆకర్షకి దగ్గర అవ్వకూడదు, నేను ఒప్పుకోను. దీనంతటికి కారణమే నువ్వు. నువ్వు ఒప్పుకునేది ఏమిటి బుడత? ఏంటి దీనికి కారణం? నేనా? నేనే చేశాను స్వామి. నీ వానాడు భవిష్యవాణిని దాచివేయుటే కదా దీనంతటికి కారణము. అది అమ్మ కోసం దాచాను. అప్పుడు అమ్మ భవిష్యత్తు కోసం చేసినావు, ఇప్పుడు కూతురి భవిష్యత్తు కోసం ప్రాకులాడుతున్నావు.
మీరేం చెప్తారో నాకు అర్థం కావట్లేదు స్వామి. దానికి దీనికి సంబంధం ఏంటి? ఆనాడు భవిష్యవాణిని దాయడం వల్లనే కదా మేము భూలోకమునకు వచ్చితిమి. అలా రావడం వల్లనే కదా మాత చేత ముద్ద తినగలిగితిమి. అలా తినడం వల్లనే కదా మాతని ఆశీర్వదించితిమి. మాత ఉండడం వల్లనే కదా వజ్రావతి నీ ఇంట చేరినది. వజ్రావతి చేరడం వల్లనే కదా ఇప్పుడు చిన్నకి ప్రాణ సంకటం కలుగుచున్నది. కాన దీనంతటికి కారణము నీవే అయినావు కదా బుడతా. మాటలతో తికమక్క చేసి నన్ను పక్కదారి పట్టించుకోండి స్వామి. తలరాత ప్రకారం చిన్నకి ప్రాణగండం ఉందని మీరేగా చెప్పారు. అవును, ఆమెకు ప్రాణగంధం ఉన్నది కదా. మరి ఇప్పుడు అంతా నాదే తప్పని మాట్లాడుతున్నారే. అదే బుడతా, ఆ తలరాత వల్లనే ఇదంతా జరుగుతున్నది అంటున్నాను. అదిగో మళ్ళీ తలరాత అంటున్నారు బుడతా. ఇదంతా ఒకదానికొకటి ఒకదానిలో ఒకటి ముడులు పడిన సంబంధములు. వీటిని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. అసలు నా కూతురికి ఏం తక్కువ? అంత పెద్ద ఇంటి వారసాలు అయి ఉండి ఈరోజు ఇన్ని కష్టాలు పడుతుంది. ఎట్టటి పుట్టుక పుట్టింది నా కూతురు. నాలాగే సంపదలో పుట్టింది కానీ పేదరికలోకి వెళ్ళి ప్రాణాలతో పోరాడుతుంది. నా కూతుర్ని అనిరుద్ధుని దగ్గర చేయడానికి మీరు నాకేం సాయం చేయలేరా? నేను నీకు సహాయం చేసిన ఎడల నేను బ్రహ్మదేవుల వారికి ఎదురు తిరిగిన వాడనవుతాను. ఈ సృష్టి సమస్తమునకు కర్త అయిన బ్రహ్మరాసిన రాతను ఎదిరించుట మహాపాపము. అది ఆయన రాతను అపహాస్యం చేయడం అవుతుందే కాని వేరొకటి కాదు. అమ్మా అమ్మా. ఆ వస్తున్నాను రా. అనిరుద్ధ్ వచ్చేసావా? రెండు రోజుల నుంచి గది దాటి బయటికే రాలేదు నువ్వు. ఇప్పుడు ఎలా ఉందిరా? బానే ఉందమ్మా. అమ్మా ఒకసారి నా ఫోన్ ఇవ్వా. ఇప్పుడు ఫోన్ ఎందుకురా? ఇప్పుడే కదా బయటకొచ్చావు, వెంటనే ఫోన్లా? అమ్మా ఒకసారి చిన్నీతో మాట్లాడాలి. చిన్నీతోనా? ఏం మాట్లాడతావు? నా కోసం తెలిసిన వెంటనే పరుగునొచ్చేంత సేవ చేసి వెళ్ళింది కదమ్మా, కనీసం తనకి థ్యాంక్స్ కూడా చెప్పకపోతే ఎలాగా? థ్యాంక్స్ చెప్తావా? సరే చెయ్యి. ఇదిగోరా. హలో ఆకర్ష్, నేనే నీకు ఫోన్ చేస్తున్నాను. ఇంతలోపు నువ్వే నాకు కాల్ చేసావు. హే అనిరుద్ధ్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కానీ నీ గొంతేంటి, చాలా తేడాగా వినిపిస్తోంది. తేడాగానా? అంటే అదే, ఎప్పుడూ లేనంత హుషారుగా ఉంది. ఏంటి సంగతి? ఇక నుంచి అంతే అనిరుద్ధ్, ఈ గొంతులో హుషారు ఇక ఎప్పటికీ ఇలానే ఉంటుంది. అవునా? ఎందుకని? ఎందుకంటే ఇన్నాళ్ళుగా నాతో ఉంటున్న ఒంటరితనం నా జంటకి నన్ను వదిలేసి తను వెళ్ళిపోయింది. అంటే? అంటే ఎవరి నీడ నా తోడవ్వాలని కోరుకున్నానో, ఎవరి నవ్వులో నా అస్తిత్వాన్ని వెతుక్కున్నానో తను నాదైపోయింది అనిరుద్ధ్. చిన్ని నాతో పెళ్లి చేసుకుందామని చెప్పింది అనిరుద్ధ్. అలాగా? ఓకే, వెరీ గుడ్. నిజంగా ఇన్ని రోజుల నా నిరీక్షణ ఫలించింది అనిరుద్ధ్. ఎంతో ఎడబాటు, ఎన్నో ఎదురుచూపులు, ఎన్నో వేడుకోళ్ళు, మరెన్నో ప్రార్థనలు అన్నీ ఫలించి ఇప్పటికీ నా కోరిక తీర్చాడు ఆ దేవుడు. ఏదైతేనే మొత్తానికి కంగ్రాచులేషన్స్ ఆకర్ష్. దానికంటే ముందు నేను నా ప్రేమను గెలిపించిన దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా చాలా థ్యాంక్స్ అనిరుద్ధ్. ఆకర్ష్, అదేంటి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి నాకు చెప్తున్నావు? మరి నా ప్రేమను గెలిపించిన దేవుడివి నువ్వే కదా అనిరుద్ధ్. ఈరోజు చిన్ని నాతో ఆ మాట చెప్పడానికి వెనుక నువ్వు పడ్డ కష్టం చాలా ఉంది.
నువ్వు లేకపోతే చిన్ని ఈ రోజు నాకు సొంతం అయ్యేదే కాదు నువ్వు చెప్పబట్టే చిన్ని వాళ్ళ అమ్మ చిన్నికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నా ప్రేమ కోసం నువ్వు చేసినదంతా నాకు తెలుసు అనురుద్ధ అందుకే నేను నీకు ఖచ్చితంగా థాంక్స్ చెప్పుకోవాలి చూడాకర్ష్ నేను చేసింది నీ నుంచి థాంక్స్ ఆశించి కాదు నీ మోహన్లో చిన్ని మోహన్లో సంతోషాన్ని చూడాలని ఆశతో చేశాను చూసావా అనురుద్ధ నువ్వు అనుకున్నది సాధించావు కదా ఇప్పుడు నేను కూడా అనుకున్న పని పూర్తి చేయాలి ఏం పని నువ్వు మా సంతోషాన్ని చూసావు మరి మేము నీ సంతోషాన్ని చూడొద్దా రేపు నేను చిన్ని పెళ్లిపీటల మీద కూర్చుంటే మా పక్కనే ఉన్న మండపంలో నువ్వు నీ ప్రేమికురాలు కూర్చోవద్దా అందుకే అనిరుద్ధ్ నేను నా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాను అది జరగదు ఆకర్ష్ ఎందుకు జరగదు తను నాకు దూరం అయిపోయింది ఆకర్ష్ నన్ను పూర్తిగా వదిలేసి దూరం అయిపోయింది ఈ పాటికి తను ఇంకొకరికి దగ్గరయ్యే ఉంటుంది నో అనిరుద్ధ్ ప్లీజ్ ప్లీజ్ అలా మాట్లాడకు నీకు అలా జరగదు నా ప్రేమ కోసం ఇంత కష్టపడిన నీకు అలా జరిగితే నేను తట్టుకోలేను నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా నీకు దక్కుతుంది దక్కేలా నేను చేస్తాను ఎంత కష్టమైనా తన్ని నేను తీసుకొస్తాను నువ్వు చిన్నిని తీసుకొచ్చినట్టే నేను తన్ని తీసుకొస్తాను నువ్వు చిన్ని మనసు మార్చినట్టే నేను అమ్మాయి కోపాన్ని పోగొట్టి తన మనసు మారుస్తాను ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు అనవసరంగా నీ సంతోషాన్ని పాడు చేసుకోవద్దు ఆకర్ష్ అదేంటి నా సంతోషం ఎందుకు పాడవుతుంది అదే ఇప్పుడు నువ్వు తన కోసం కష్టపడి ఎక్కడెక్కడో తిరిగి తనని తీసుకురావడానికి చాలా రోజులు పడుతుంది అప్పటి వరకు నువ్వు చిన్నికి దూరంగా ఉండాలి మరి చిన్నీకి దూరంగా ఉండి నువ్వు సంతోషంగా ఉండగలవా ఓకే అనురుద్ధ ఏం జరిగినా సరే అవసరమైతే నా సంతోషాన్ని పక్కన పెట్టైనా నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను ఇది నా మాట అంతే ఆకర్ష్ హలో ఏంటి నాన్నా ఏంటలా ఆలోచిస్తున్నావు అదేనమ్మా ఆకర్ష్ నేను ప్రేమించిన అమ్మాయిని వెతికి తీసుకొస్తానంటున్నాడు అవుట్ హౌస్లో ఉన్నది చిన్నీనే అని తనకు తెలిసిపోతుందేమో అని చాలా భయంగా ఉందమ్మా నాకు అదే భయంగా ఉందిరా ఇప్పుడే చిన్ని ఒప్పుకుందని చాలా సంతోషపడుతున్నాడు ఇంతలోనే ఈ విషయం కానీ తెలుసుకున్నాడంటే ఏమైపోతాడో అమ్మా వజ్రా వజ్రా ఏంటండి మీరు ఇంకా పడుకోలేదా నిద్ర రావట్లేదు వజ్రా డాడ్ మీరేమన్నా చిన్న పిల్లాడా నిద్ర రాలేదని మారం చేస్తే మామ్ వచ్చి నిద్ర పుచ్చడానికి నాకు నిద్ర రంది భయంతో కాదమ్మా టెన్షన్తో టెన్షనా దేనికి దేనికేంటి నువ్వేమో ఎల్లుండే నా ప్లాన్ అమలు చేస్తానని నిన్ననగా చెప్పావు కానీ ఇప్పటి వరకు ఏం చేసినట్టు కనబడలేదు అంటే నువ్వేం చేయట్లేదా నీ ప్లాన్లన్నీ మార్చేశావా అసలు ఏం జరుగుతోంది ఇవన్నీ నా మైండ్లో తిరుగుతూ ఉంటే ఇంకా నాకు టెన్షన్గా ఇంకేం ఉంటుంది మామ్ నువ్వు ప్లాన్ ఏంటో చెప్తే గాని డాడ్ నిద్రపోయేలా లేడు అవును వజ్రా నువ్వు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో లాగా సగం చూపించి మిగతా సగం నెక్స్ట్ పార్ట్లో చూపిస్తానంటే ఎలా చెప్పు ప్లీజ్ 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 చెప్పే వజ్రా చాలా సింపుల్ అండి
రేపు ఆకర్షణి చిన్నిని లంచ్కి పిలిచాను. మన గెస్ట్ హౌస్కి రమ్మన్నాను. అంటే అంత ఈజీగా ఆకర్షి తీసుకొచ్చేస్తాడా? తీసుకొచ్చేలా నేను ఒప్పించాను. అంటే రేపు ఈ టైం కల్లానా? మొత్తం క్లియర్ అయిపోతుంది బేబీ. రేపటితో నేనే విషయాన్ని కల్పించానన్న విషయాన్ని, అసలు వారసుల విషయాన్ని, శారదాంబ మీద అటాక్ చేయించిన విషయాల్ని మొత్తాన్ని ఒకేసారి క్లోజ్ చేసేస్తాను. ఆల్ ద వేస్టేజ్ విల్ గో ఇన్ టు ద గార్బేజ్. మామ్, ఆఫ్టర్ దట్ దిస్ ఎంపైర్ విల్ బి ఇన్ అవర్ కంట్రోల్, రైట్? Yes, baby. Sure. ఆహా, మొత్తానికి ఇన్నేళ్ల నీ కళ రేపు తీరపోతుందన్నమాట. ఇప్పుడు నా ప్లాన్ అర్థమైంది కదా. ఇంకా వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. మీరు మాత్రం ఏం చేస్తారు ఇక్కడ? పదండి, వెళ్ళి పడుకొని రేపటి ఆశల్ని కలలుగా కన్నాం. ఓకే డాడ్, గుడ్ నైట్ మామ్. గుడ్ నైట్. వచ్చరా అంటే నువ్వు నాకంటే ముందే ఆలోచిస్తుండవని నేను కొంచెం తెలివిగా ఆలోచన చేసిన ఈ ఫోన్ నుండి నా ఫోన్కి ఫోన్ చేసి దీన్ని ఏడదాసి పెట్టిన, దీని నుంచి నీ మాటలన్నీ ఇన్నా, ఇప్పుడు నీ పన్నాగం యాందో నా కేరికైపోయినది. నువ్వు సిన్నీని నీ గాడికి రప్పించుకుంటుండావు కదో, గెస్ట్ హౌస్కి పిలిపిస్తుండవు కదా, ఇప్పుడు నా ఆలోచన ఎట్టుంటుందో చూడు. ఎట్టాంటి బతుకు, ఎట్టా అయిపోయినాదరా రమణ, ఊళ్ళో రాజులా బతికేటోన్ని, ఇక్కడ దిక్కులేని బతుకు బతుకుతూ ఒకడి దయతో ఈ మందు తాగాల్సి వస్తోంది. చెప్పరా సీనా, నీకోసమే సూత్తాండా. రేపే పని పూర్తి చేసేయాల. రేపేనా? యా, వద్దా, ఇంకా కొంతకాలం ఆగుదాం అనుకుంటున్నావా? రే సీనా, అసలే మంట మండతా ఉండాలి, ఇంకా ఎటకారాలు ఆడమాక. అంటే సిన్నీతో పాటు ఆ ఇంజనీర్ ఆకర్షి కూడా వస్తుండాడన్నమాట. ఆడుంటే అడ్డంకాయంది. కోడి పీక నులిమేసేటోడికి ఒక కోడైనా వంద కోళ్ళైనా ఒకటే, రెండో కోడి పీక కూడా మేలేసేస్తా. రాణి రాణి. సరే, రేపు సిద్ధంగా ఉండు. యాందమ్మి, ఎన్ని మార్లు పిలవాలా?
సిన్ని యాడుండాది దేవుడికి పూజ చేస్తా ఉండదత్త సర్లే గాని త్వరగా ఒడియాలు పెట్టేసేయ్ మళ్ళీ సూర్యుడు మండిపోతాడు త్వరగా కాని అవును రూప యాడుండాదే రూప పైన యాడ్నో కూర్చొని చదువుకుంటా ఉండాది మరి ఇంజనీర్ సారి యాడుంటారు ఆ సందమమ్మ యాడుంటాది పక్క నుండి సుక్క యాడికి తిరిగితే ఆడికి తిరుగుతా ఉండాది అంటే ఏందే ఆ సిన్ని పూజ చేస్తా ఉంటే ఆయనకే నిలబడి చూస్తా ఉండాడు యాందత్తా అందరి గురించి అడుగుతుండావు ఆలన్ గుడ్కా పిలవన వడియాలు పెడతారు ఒసే 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 యాడికి పోతుండావు కుసో నువ్వు ఎవర్ని పిలవక్కర్లా మనిద్దరం పెడితే చాలు ఈ పని అయిపోతాది ఆ అత్త నాకు అర్థమైనదిలే మనం ఈడుంటే ఆడ సిన్ని సారు కులాసగా ఉంటారనేగా నన్ను లోనికి పోవద్దంటున్నావు ఏ నోరు ముయ్యే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటా ఉండారని అన్నావుగా మళ్ళీ మనం వాళ్ళ మధ్యలోకి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా పడతారు పడతారు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మనము ఇబ్బంది పడము పడతాము పడతాము ఆ దానికి వద్దు అంటుండా అంతే అంతే